వారిని వేదిక మీదకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఖమ్మం కమిషనరేట్ అడిషనల్ డీసీపీ గారు, మీ మురళీధర్ గారిని ముఖ్య అతిథిగా వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. వారికి మదన డిపో మేనేజర్ గారు పుష్పగుచ్చేత చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. మన ఎంఏ గారు కిషోర్ బాబు గారికి కూడా బొకే ఇచ్చి స్వాగతం పలుకుతున్నారు. నమోస్తుతే దుర్గా దుర్గతి దూర్కర మంగళకర సబకా, మన మందిర్ మే ఉజ్వల్ కరో కృపా కరో హే మా, మన మందిర్ మే హే మా ఆహ్వానించారు. అదేవిధంగా ఏపీ గారికి పుష్పగుచ్చేసి ఆహ్వానిస్తున్నారు. ఉన్నారా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఆర్ఎం గారికి, డిఎం గారులకు, ఇతర అధికారులకు, ఇక్కడ ఉన్నటువంటి యూనియన్లకు, డ్రైవర్లకు, మీడియా మిత్రులకు అందరికీ నా యొక్క నమస్కారం. మనం ఏ కార్యక్రమం అయితే ఇక్కడ జరుపుకుంటున్నామో దాని పేరు ప్రమాదరహిత వారోత్సవాలు. ప్రమాదం, అసలు ప్రమాదం అంటే ఏంటి? జరగకూడనిది జరగడమే ప్రమాదం. అది ఎలా జరుగుతుంది? ప్రతి దాంట్లో ఏదో ఒక నెగ్లిజెన్స్. ప్రమాదం అంటే ఒకసారి జరిగి పోయామా తిరిగిరాము. ఆ ప్రమాదాన్ని మనం ఎంత జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి అంటే, మనం నిన్నది ఏదైతే ఇక్కడ వక్తలు మాట్లాడారో ఆచరణలో పెట్టినప్పుడు మాత్రమే దాన్ని నివారించగలం. ఏది కూడా మీకు చెప్పి రాదు. ప్రతి క్షణం అప్రమత్తమే ఈ ప్రమాద నివారణకి ప్రధాన కారణమవుతుంది. సో ప్రతి ఒక్కరూ కూడా నెగ్లిజెన్స్ అనేది వీడాలి. ఆ నెగ్లిజెన్స్ ఉండడం వల్లే ఇవన్నీ జరుగుతున్నాయి. ఇక్కడ ఉన్నవాళ్ళు కూడా, మీ పిల్లలకు కూడా మీరు బైక్ ఇస్తున్నప్పుడు, మీరు బైక్ నడుపుతున్నప్పుడు, మీరు డ్రైవింగ్లో ఉన్నప్పుడు కార్లో కానీ, ఇంకా సీట్ బెల్ట్ ధరించడం, ఖచ్చితంగా హెల్మెట్ ధరించడం వల్ల చాలా వరకు ప్రమాదాలు నివారించవచ్చు. జరిగినా కూడా ప్రాణాపాయాన్ని నివారించవచ్చు. ఈ ప్రమాద రహిత వారోత్సవాలు 2019 సందర్భంగా ఈరోజు మన ఉత్తమ డ్రైవర్లు, అంటే ఎక్కువ కాలం ప్రమాదాలు జరగకుండా మన బస్సులను నడిపి, వాళ్ళ సర్వీస్ కాలంలో ఎక్కువ కాలం నడిపి, ఎవరైతే మంచి డ్రైవర్స్గా పేరు తెచ్చుకున్నారో వారిని సన్మానించే కార్యక్రమాన్ని ఈరోజు పెట్టుకున్నందుకు సంతోషంగా ఉంది. మరి వారందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో, మరి ఎక్కడి నుంచో వివిధ డిపోలు, 6 డిపోల నుంచి కూడా వచ్చి సమయాన్ని కేటాయిస్తున్నందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఒక్కసారి మనం ప్రమాదరహిత వారోత్సవాల్లో ఈ 22 నుంచి 28 వరకు మనము కార్యక్రమాలు చేసుకుంటున్నాం. మనం జనవరిలో కానీ ఫిబ్రవరిలో కానీ భద్రతా వారోత్సవాలు జరుపుకుంటాం. అది నేషన్ వైడ్గా మనకు హెడ్ ఆఫీస్ నుంచి, మరి నేషన్ వైడ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కూడా మనకు ఉత్తర్వులు రావడం జరుగుతుంది. దాంట్లో భాగంగా అందరూ కూడా జనవరి ఫిబ్రవరి మాసాల్లో ఎప్పుడో ఒక వారాన్ని నిర్ణయిస్తారో అప్పుడు జరుపుకుంటాం. మనము ప్రతిరోజు మన ఖమ్మం జిల్లాలో మొత్తం దాదాపు 630 బస్సులు ఉన్నాయి. రోజున మనము 275,000 కిలోమీటర్లు కడుతున్నాం. ప్రతిరోజు కూడా 275,000 కిలోమీటర్లు తిరుగుతున్నాం. మరియు ప్రతిరోజు 126,000 మందిని మన బస్సుల్లో వారి వారి గమ్యస్థానాలకి చేరవేస్తున్నాం. మన యాక్సిడెంట్ రేట్ చూసినట్టయితే 0.07 ఉంటుంది అన్నమాట. 0.07 ఖమ్మం జిల్లాలో. 0.07 అంటే ఏంటి అంటే, ప్రతి 100 కిలోమీటర్లకు 0.07 యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి అన్నమాట. అంటే 140,000 కిలోమీటర్లకి ఒక యాక్సిడెంట్ అవుతుంది. 140 కిలోమీటర్లకి
ఒక యాక్సిడెంట్ జరుగుతుందన్నమాట. సంవత్సరానికి దాదాపు మనం 10 కోట్ల కిలోమీటర్లు తిప్పుతాం. మన ఖమ్మం జిల్లా ఒకటే, 6 డిపోలు కలిపి 10 కోట్ల కిలోమీటర్లు. అంటే ప్రతి 140 కిలోమీటర్లకు ఒక యాక్సిడెంట్. యాక్సిడెంట్ అంటే అది ఫ్యాటల్ కాదు, మైనర్ కావచ్చు, ఇంజురీస్ కావచ్చు, మేజర్ కావచ్చు, ఫ్యాటల్ కూడా కావచ్చు. ఎంఏ గారు, రైతుల మేనేజర్ గారు, అండ్ సీనియర్ మెడికల్ ఆఫీసర్ గారి సమక్షంలో వారికి ఇప్పుడు ఏసీపీ గారు మన ఎంఏ గారు కృషి సన్మానం చేస్తున్నారు. అదేవిధంగా వారి సేవల గుర్తింపుగా ఆరం గారు వారికి ఒక ప్రశంసా పత్రాన్ని బాగుపడిస్తున్నారు. రోజులు సుదీర్ఘకాలం పాటు ప్రమాదరహితంగా బస్సు నడిపారు, వారికి ఇప్పుడు మన ఖమ్మం కమిషనరేట్ డీసీపీ గారు ప్రశంసా పత్రాన్ని బాగుపడిస్తున్నారు. వైవేంకృష్ణ గారికి, వారి శ్రీమతికి సంవత్సరం హృదయపూర్వక. అదేవిధంగా ఎంఏ గారి చేతుల మీదుగా వారికి దృశ్యాలతో సత్కారం. రైతుల మేనేజర్ గారు వారి సేవలు గుర్తించి వారికి ప్రశంసా పత్రం బహుకరిస్తున్నారు. సిహెచ్ఎస్ గారికి, వారి ధర్మపతికి సంవత్సరం మా యొక్క డీసీపీ గారి చేతుల మీదుగా పుష్పార్పణ చేస్తున్నారు. అదేవిధంగా ఎంఏ గారు, డీసీపీ గారు వారి ధర్మపతికి సహా దృశ్యాలతో సత్కారం చేశారు. వారి సేవల గుర్తింపుగా రైతుల ఇప్పుడు జీఎన్ రావు గారికి రైతుల మేనేజర్ గారు పుష్పార్పణ చేస్తున్నారు. అదేవిధంగా జీఎన్ రావు గారిని, వారి ధర్మపతిని డీసీపీ గారు, ఎంఏ గారు దృశ్యాలతో సన్మానం చేస్తున్నారు. ఆరం గారు జారీ చేసినటువంటి ప్రశంసా పత్రాన్ని బాగుపరుస్తున్నారు. డీసీపీ గారు చేతుల మీదుగా పుష్పార్పణ చేస్తున్నారు. అట్లానే ఎంఏ గారు మరియు కొత్తగొండ ఈవీఎం గారు వారి దంపతుల్ని దృశ్యాలతో సన్మానం చేశారు. కొత్తగొండ ఈవీఎం ఇప్పుడు మన రెగ్యులర్ మేనేజర్ గారు సీఎం వెంకటేశ్వర గారిని పుష్పార్పణ చేశారు. అదేవిధంగా ఎంఏ గారు, డీవీఎం గారు, డీసీపీ గారు వారిని దృశ్యాలతో సత్కరించారు. కొత్తగూడెం డీవీఎం గారు పుష్పాలంకృతం చేస్తున్నారు. అదేవిధంగా ఎంఏ గారు, డీసీపీ గారు, కొత్తగూడెం డీవీఎం గారు వారి దృశ్యాలతో సన్మానం చేస్తున్నారు. వారి సేవను గుర్తిస్తూ వారికి సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. వారికి ఇప్పుడు డీసీపీ గారు సువర్ణ హస్తాలు పుష్పాలంకృతం చేశారు. అదేవిధంగా ఎంఏ గారు, మెడికల్ ఆఫీసర్ గారు వారికి దృశ్యాలతో సన్మానం చేశారు. డీసీపీ గారు చాలా పుష్పాలంకృతం చేస్తున్నారు. అదేవిధంగా డీసీపీ గారు, ఎంఏ గారు దృశ్యాలతో సన్మానం చేశారు. కొత్తగూడెం డీవీఎం గారు వారి సేవను గుర్తిస్తూ డీసీపీ గారి సువర్ణస్థల మీద పుష్పాలంకృతం చేశారు. అదేవిధంగా ఎంఏ గారు, డీవీఎం గారు, ఆరం గారు వారికి డీసీపీ గారి సువర్ణస్థల చేతి మీద వారు పుష్పాలంకృతం చేశారు. అదేవిధంగా ఎంఏ గారు, మెడికల్ ఆఫీసర్ గారు, డీసీపీ గారు వారిని దృశ్యాలతో సన్మానం చేశారు, చేస్తున్నారు. అదేవిధంగా మెడికల్ ఆఫీసర్ గారు, ఎంఏ గారు వారికి దృశ్యాలతో సన్మానం చేశారు. వారి సేవలు గుర్తిస్తూ కొత్తపండి ఈవీఎం గారు సురేష్ బాబు గారు వారిని పుష్పాంకృతం చేస్తున్నారు. మెడికల్ ఆఫీసర్ గారు, కొత్తపండి ఈవీఎం గారు వారి దృశ్యాలతో సన్మానం చేశారు, స్థానం మీద పుష్పాంకృతం చేస్తున్నారు. అదేవిధంగా మెడికల్ ఆఫీసర్ గారు, డీవీఎం గారు, ఎంఏ గారు వారి దృశ్యాలతో సన్మానం చేసినందుకు వారికి ఎంఏ గారు పుష్పాంకృతం చేశారు. డీసీపీ గారు, ఎంఏ గారు వారికి సువర్ణస్థలతో రఫాల్ గారిని సన్మానిస్తున్నారు. అదేవిధంగా ఎంఏ గారు, డీవీఎం గారు, మెడికల్ ఆఫీసర్ గారు వారిని దృశ్యాలతో సన్మానం చేశారు. ఇప్పుడు సీనియర్ మెడికల్ ఆఫీసర్ గారు, ఎంఏ గారు దృశ్యాలతో సన్మానం చేశారు. వెంకట గారికి సంవత్సరం ధన్యవాదాలు, పుష్పాలంకృతం చేస్తున్నారు. అదేవిధంగా కొత్తపల్లి డీవీఎం గారు, ఖమ్మం డీవీఎం గారు, ఎంఏ గారు వారిని దృశ్యాలతో సన్మానం చేశారు. మల్లికార్జున మీదుగా పుష్పాలంకృతం చేస్తున్నారు. అదేవిధంగా సీనియర్ మెడికల్ ఆఫీసర్ గారు, డీవీఎం గారు, ఎంఏ గారు వారిని దృశ్యాలతో సన్మానం చేసి సువర్ణస్థానం మీదుగా పుష్పాలంకృతం చేస్తూ కొత్తగూడెం డీవీఎం గారు వారిని దృశ్యాలతో సన్మానం చేశారు. ఐఎస్ఆర్ గారికి సంస్థలు, అదేవిధంగా డీసీపీ గారి చేతుల మీద వారికి ఇప్పుడు దృశ్యాలతో సన్మానం. పిల్లరెడ్డి గారు, అదేవిధంగా డీసీపీ గారు, ఎంఏ గారు, డీవీఎంలు అందరూ కూడా వారి సేవలు గుర్తిస్తూ వారికి డీసీపీ గారు సువర్ణస్థల మీదుగా పుష్పాలంకృతం చేస్తున్నారు. కొత్తగూడెం డీవీఎం గారు వారిని దృశ్యాలతో సన్మానం చేశారు. ప్రమాద రహిత వారోత్సవాలు పార్టిసిపేట్ చేసేందుకు, ఇక్కడికి వచ్చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. ముందుగా ఆర్టీసీ అంటే, ఆర్టీసీలో ముఖ్యమైన వ్యక్తి ఎవరన్నా ఉన్నారు అని అంటే మన డ్రైవర్ సోదరుడు. ఆ డ్రైవర్, ఆర్టీసీ డ్రైవర్ మీదనే ఆర్టీసీ సంస్థ మొత్తం పేరు నిలబడి ఉన్నది. సో మీ మీద ఎంత బాధ్యత ఉన్నది అనేది మీ అందరికీ తెలుసు. 0.7% యాక్సిడెంట్ రేట్ అనేది చాలా గొప్ప విషయం, అంటే less than 1% యాక్సిడెంట్ అనేది. కానీ మన ఖమ్మం చుట్టుపక్కలలో మనం చూస్తున్నట్టయితే
రోడ్ నేరోగా ఉన్నది, ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉన్నది. టూ వీలర్ పాపులేషన్ ఎక్కువైపోయింది, రోజు రోజుకి వెహికల్ పాపులేషన్ రోడ్ మీద ఎక్కువైపోతూనే ఉన్నది. ఇంకా నేను ఈ మధ్యకాలంలో కొన్ని అబ్జర్వ్ చేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, యాక్సిడెంట్ అవ్వకూడదు అని అంటే మనందరిలో కూడా సెల్ఫ్ డిసిప్లిన్ అనేది ఫస్ట్ కావాలి. ధన్యవాదాలు సార్. ఖమ్మంలో ఇంప్లిమెంట్ చేస్తూ ప్రజల ఆగ్రహాలు ఖమ్మం సమయంలో తరఫున అధ్యక్షులు చేసిన వారు మురళీధర్ గారికి ఆరం గారు పుష్పాలు చేశారు. అదేగా సీనియర్ మెడికల్ ఆఫీసర్ గారు వారికి కృష్ణాలతో సన్మానం చేశారు. ప్రజల మేనేజర్ గారు సంస్థ చంద్రబాబు నూనె కూడా చిరు జ్ఞాపకం ప్రకటించారు. ధన్యవాదాలు సార్.